everyone, welcome to my channel Jyotsna Devi Vlogs. Okay, ivala nenu kottaga pani puri tayar cheyalanukuntunnanu. So pani puri ki kavalsina padarthalu enti ante, first ga godhuma nooka, maida pindi, pudina, kottimira and green chillies and chintapandu. Next one पोटाटोस चाट मसाला पाउडर मिगता उप्पु कारम अलांटिवन्नी वेस्तां. ओके, सो मुंदुगा मनं गोधुमनु ओक कप्पु तीसुकुंटे दानिकि ओक कोंचें मात्रं ओक 2-3 स्पून्स मात्रमे मैदा पिंडि याड अय्येटट्टुगा मनं चेयालि. फस्ट मुंदुगा बौल्लो गोधुम नूकनु तीसुकुंटां. इंदुलो कासंत मैदा पिंडी कुंचें वंट सोडा याड चेस्ते बागुंटुंदी. వీటిని కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ ఇలా ఒక సాఫ్ట్ డోని తయారు చేసుకోవాలి. ఓకే, प्रिपेर साफ्ट डोनी मन वेट क्लॉथ वेसी इला हाफ एन अवर तर वरकू इलाबे उचे चला पूरी मेतगा अटे पुंगुताई बागा. ओके, सो ई विधंगा इला विच्चिपेट्टिन तर्वात मन की बॉईल चेसुकुन्नटुवंटि पोटाटोस नि इला मैश चेसुकोनि दीनिलो साल्ट रेड चिल्ली पाउडर चाट मसाला पाउडर ऐड बागा मिक्स चेसुकुंटे इंदुलो कोनी ऑनियन्स कूडा वेसी విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు పుదీనా కొత్తిమీర అండ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ జింజర్ ఒకటి నెక్స్ట్ ఈ చింతపండు రసం ఇవన్నీ కలిపి ఏం చేయాలంట మనం మిక్సీ పట్టుకుంటే బాగా పేస్ట్ లాగా ప్రిపేర్ అవుతుంది. సో దాని ద్వారా మనం పుదీనా వాటర్ తయారు చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి మొత్తం ఇందులో కొంచెం వాటర్ వేసి అడ్జస్ట్ చేస్తూ ఈ పుదీనా వాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఇందులో చాట్ మసాలా పౌడర్ సాల్ట్
చక్కగా మిక్స్ చేసుకొని ఇది ఇందులో సేవ్ లాంటిది ఏమైనా ఉంటే ఇంట్లో అలాంటిది వేసినా కూడా చాలా బాగుంటుంది. సో మనకి పుదీనా వాటర్ రెడీ అయిందండి, పొటాటో కూడా రెడీ అయింది. ఇప్పుడు మనకి కావాల్సింది ఉంది. ఓకే, ఈ విధంగా మనం షీట్ ప్రిపేర్ చేసుకొని దీన్ని పానీస్ లాగా ఇలా తీసుకొని దీన్ని మరలా వెట్ క్లాత్ పైన వేసుకుంటే ఇలా ఇలా పైన వేస్తూ ఇలా పూరీల్ని చేస్తూ ఫ్రై చేయాలి. ఓకే, ఓకే. వీటిని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండేట్టుగా చూసుకొని మనం పూరీలు బాగా పొంగేలా రావాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ చూసారా ఈ విధంగా చేసుకొని ఈ విధంగా ఈ విధంగా డ్రాప్ చేస్తూ ఉంటే ఇలా ఈ విధంగా చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయి పూరీలు. వావ్, చాలామందికి ప్రాబ్లం ఉంటుంది, పూరీలు సరిగా రాలేదంటారు. సో మనం వేయించుకోవడంలోనే ఉంటుంది. మరీ లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కా మీడియంలో పెట్టుకొని ఉంచుకొని వీటిని ఫ్రై చేయాలి ఈ విధంగా. చూడండి పూరీలు ఎంతో చక్కగా పొంగాయి. అలాగే మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ఫ్లేమ్ మీడియంలో ఉండాలండి. ఇలా వెంట వెంటనే వన్ బై వన్ వేసుకుంటేనే బాగుంటాయి, బాగా పొంగుతాయి. ఇలా ముంచుతూ తీస్తూ ఉంటే బాగా పొంగుతూ ఉంటాయి పైకి. చూసారు కదా ఎంతో క్రిస్పీగా ఉండే పానీపూరి రెడీ. ఓకే, దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇందులో పొటాటోస్, ఆనియన్స్, చూడండి ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి రెడీ. అలానే చూడండి, చూస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.